తుంగతుర్తి తుంగతుర్తి నియోజకవర్గ ఓటర్ మహాశీయులందరికీ కూడా పేరు పేరున విప్లవ కళాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు మదికాయల వంకార్ మారోజు వీరన్న ఎర్రజెండా బిడ్డలుగా నేలలో కనియాడిన పోరాట గడ్డలో పుట్టిన ఈ తుంగతుర్తి గడ్డ ఈదురు వీరపాపయ్య అనే నేను ఎంసీపీఐయూ పార్టీ నుండి బీఎస్పీ బిఎల్ఎఫ్ బీసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది సోదరి సోదరులారా తుంగతుర్తి ఓటరు మహాశయలారా అన్నలారా తమ్ములారా అక్కలారా నాడు సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాటం చేసి లక్షల ఎకరాల భూములు పంచిన పరిస్థితి ఇక్కడ ఈ తుంగతూర్తి నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఏపూరు ఎర్రసూరుడు బంతికాయల ఓంకారు గారు ఇక్కడ బుడిగ జంగాల కులంలో పుట్టి కూడా నరసంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ టైగర్గా పేరొందిన పదహారు రాష్ట్రాలలో ఎంసీపీఐ పార్టీని స్థాపించి ఎర్రజెండా వీరుడుగా తాను ఈ నేలను విడిచిపోవడం జరిగింది అదేవిధంగా మన ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణ వస్తేనే మన బ్రతుకులు మారుతాయని విద్యార్థి దశలోనే పోరాటం మొదలుపెట్టుకొని కామ్రేడ్ మారోది వీరన్న ఎర్రజెండాను బుధం మీద వేసుకొని ప్రత్యేక తెలంగాణ పోరాటం కోసం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పోరాటం మొదలుపెట్టి నాడు నేడు పోరాటం వచ్చేంతవరకు కూడా తన ప్రాణాలు పోయిన తెలంగాణ రావాలని చెప్పి చెల్లెలు బెల్లి లలితతో సహా పోరాట సంఘటన మన అందరికీ తెలిసిన విషయం తెలిసిందే కాబట్టి సోదరులారా ఇక్కడ అదే పోరాట గడ్డలో నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎర్రజెండాను బుధాన ఎత్తుకొని కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి అడుగులు అడిగేసి ఎంసీపీఐ పార్టీలో ఎనలేని కృషి చేస్తూ పోరాట పాటలు పాడుతూ ఎనలేని ప్రజల్లో కృషి చేస్తూ ఇప్పటి వరకు నేను ముందుకు పోతున్నాను పేద ప్రజలే ప్రాణంగా ఆటే నా పాటగా పాటే నా ఊపిరిగా నేను నా జీవనం గడుపుకుంటూ ప్రజల కోసమే బతుకుతున్న ఎర్రజెండా బిడ్డ ఈదురు వీరపాపన్న అందరూ కూడా ప్రజలు ఆలోచించి నాడు ప్రభుత్వానికి గురవుతున్న ప్ర పేద ప్రజలందరూ కూడా ప్రజలు ఒక్కసారి మరో నియోజకవర్గాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది తప్పనిసరి మార్చుకుంటారని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా విశ్వాసిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుంది ఏ రకంగా మభ్య పెడుతుంది ఏ రకంగా హామీలు ఇస్తుంది అనే విషయం కూడా ప్రజలందరికీ తెలుసు నేను ఇప్పుడు నామినేషన్ వేసినా కాబట్టి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడి ఇప్పుడు వారిని ఏదో ఇబ్బంది పెట్టి నేనేదో గెలవడం కోసం ప్రయత్నం చేయటం లేదు ంతా కూడా మీకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళ ప్రస్తావన ఏం తీదలుచుకోలేదు కానీ దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించి బహుజన బలహీన వర్గాలలో పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీని నమ్ముకొని పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ రోజు వరకు సుమారుగా నలభై సంవత్సరాలు ఎర్ర జెండాను వదిలిపెట్టకుండా నడుస్తున్నా నేను నా వృత్తిగా చెప్పులు కుట్టుకొని వ్యాపారం చేస్తున్నా నేను నా భార్య పిల్లల్ని పోషిస్తున్నా చెప్పులు కుట్టుకునే ఉప్పల మలసూరు సూర్యాపేట పాత బస్టాండ్లో యాప చెట్టు కింద కుట్టుకునే వ్యక్తి కూడా సూర్యాపేట నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సిరికొండ గ్రామానికి రెండు సార్లు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత కూడా మళ్ళీ ఆయన చెప్పులు కుట్టుకుంటూనే ఆయన జీవనం గడుపుకొని మరణించడం జరిగింది అదేవిధంగా ఆ పోరాట స్ఫూర్తితో మాదిగ బిడ్డగా సిరికొండ మనసూరు వారసుడిగా వచ్చిన నేను ఈ రోజు గడ్డ మీద గర్జించి గలం విప్పి చెబుతున్నా నేను చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తాను కానీ ప్రజల కోసమే బతుకుతాను ఎర్ర జెండాను మాత్రం వదిలిపెట్టను ప్రజల సమస్యను వదిలిపెట్టకుండా ప్రభుత్వంపై పోరాడడానికి మాత్రమే నా జీవితాన్ని పనంగా పెడతానని ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజలకు పేరు పేరున్న పాదాభివందనం తెలియజేస్తూ అందరూ కూడా నమ్మకంగా నాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు